వారి రాక్సీ ఐస్ క్రీమ్ క్రీమ్ విత్ ఏ డ్రీమ్ ఫుడ్ రంగంలో 35 సంవత్సరాల అనుభవం గల తృప్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్వారా 12 సంవత్సరాల నుంచి ఐస్ క్రీమ్ రంగంలో ఉన్న తృప్తి వారి రాక్సీ ఐస్ క్రీమ్. రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. కొత్త రోటరీ అధ్యక్షులుగా ఎస్వి మోహన్ రెడ్డి, కార్యదర్శిగా దాదా కలందర్లు పాత కార్యవర్గం నుంచి బాధ్యతలు స్వీకరించారు. స్థానిక రామేశ్వరం రోడ్లోని బుస్సటి కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం నిరాడంబరంగా రోటరీ క్లబ్, రోటరీ ఇన్నర్విల్, రోటరీ క్లబ్ ఆఫ్ సిరిపురం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రోటరీ ఇన్నర్విల్ కొత్త అధ్యక్షునిగా వి దేవీరావు, కార్యదర్శిగా ఎం మణికృప బాధ్యతలు చేపట్టారు. ప్రతి ఏటా జూలై 1న రోటరీ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది నూతనంగా రోటరీ సేవలను మరింత ఉత్సాహపరిచేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ సిరిపురిని ఏర్పాటు చేశారు. ఈ రోటరీ సిరిపురికి తొలి అధ్యక్షునిగా విశ్రాంత ఆకాశవాణి అధికారి నాగులారపు విజయసారథి నియమించారు. సెక్రటరీగా ఆనివేశ ప్రముఖులు బుస్సటి రామ్మోహన్ రావు కుమారుడు బుస్సటి గోపినాథ్ నియమించారు. సమస్త ఆశయాలకు అనుగుణంగా రోటరీ క్లబ్, రోటరీ ఇన్నర్విల్, రోటరీ సిరిపురి సేవలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని కొత్తగా బాధ్యతలు చేపట్టిన క్లబ్ పాలక సభ్యులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ పీడీజీ ఆర్ఐ కె రామలింగారెడ్డి, గవర్నర్ స్పెషల్ రిప్రజెంటేటివ్ సాధు గోపాలకృష్ణ, అసిస్టెంట్ గవర్నర్ కె కృష్ణదేవరాయలు, రోటరీ ట్రస్ట్ అధ్యక్షుడు పాండవ కృష్ణ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వి నరసింహారావు, రోటరీ మాజీ అధ్యక్షులు ఆర్ ప్రభుకుమార్, మాజీ సెక్రటరీ బి గౌస్పష, ఇన్నర్విల్ మాజీ అధ్యక్షులు పి రాజ్యలక్ష్మి, మాజీ సెక్రటరీ కె మణికృప, ఇన్నర్విల్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ ఎల్ సరస్వతి రెడ్డి, కె మునిగిరీష్, ఎంవిఎన్ ప్రభు, రోటరీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు పైగా టెరిటరీలు, వాటికంటే కూడా ఎక్కువగా క్లబ్స్ ఏర్పాటు చేసుకుని 1.22 బిలియన్స్ సభ్యులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పటికే పెద్దవాళ్ళందరూ చెప్పారు. అండ్ ప్రత్యేకంగా రోటరీ క్లబ్ను నేను ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రత్యేకంగా ఒక సైడ్ ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాలను, దానికోసం కృషి చేసిన ప్రతి ప్రెసిడెంట్ను, ప్రతి సభ్యుల్ని, ప్రతి కార్యవర్గ సభ్యుల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా సవినయంగా నేను వారిని ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేస్తూ, కొత్తగా ఏర్పడినటువంటి సిరిపురి రోటరీ క్లబ్ ఆఫ్ సిరిపురి అనేటటువంటి న్యూ చార్టర్ క్లబ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు వారికి ఉన్నటువంటి నాపైన ఉన్నటువంటి నమ్మకానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ క్లబ్లో నాతో పాటు కార్యదర్శిగా, సెక్రటరీగా బుస్సటి గోపినాథ్ను ఎంపిక చేయడం జరిగింది. గోపినాథ్ హెయిల్స్ ఫ్రమ్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ, రెప్యూటెడ్ ఫ్యామిలీ. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని జరుపుకున్నటువంటి ఫంక్షన్ కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ఫంక్షన్ హాలు. తర్వాత వాళ్ళు కూడా చాలా సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బుస్సటి అండ్ ఫ్యామిలీ. అలాగే వైస్ ప్రెసిడెంట్ సత్యరంగయ్య గారు కానీ ఇంకా చాలామంది నా ఫ్రెండ్స్, అంటే మాకు బిగినింగ్లోనే నియర్లీ 45 to 50 టీమ్ మెంబర్స్ ఉన్నారు ఈ క్లబ్లో. దట్ విల్ గో వితిన్ 2 మంత్స్ టు 100 అని నేను భావిస్తున్నాను. దానికి మీరందరి సహకారం కూడా నాకు అవసరం. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, రోటరీ యొక్క ప్రామినెంట్ లక్ష్యాలు ఏమిటంటే, వన్ ఈజ్ పీస్, అంటే శాంతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేయడం. తర్వాత ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంతో రోటరీ క్లబ్ ముందుకెళ్తుంది. మీకు అందరికీ తెలుసు, పల్స్ పోలియో కార్యక్రమానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ 100 crores ఇస్తే రోటరీ ఇంటర్నేషనల్ 100 crores జనరేట్ చేసింది 2008. తర్వాత 2009 బిల్ గేట్స్ రోటరీ క్లబ్ను ఛాలెంజ్ చేశాడు, 255 crores ఇచ్చారు ఆయన.
అప్పుడు మళ్ళీ 100 crores రోటరీ క్లబ్ రైజ్ చేసింది. అంటే రోటరీ క్లబ్ అయితేనే రైజ్ చేయగలదు ఇంత ఫండ్స్ ని. ఆ క్లబ్ కు ఉన్నటువంటి నిబద్ధత గానీ ఆ క్లబ్ కు ఉన్నటువంటి విశ్వసనీయతను దృష్టిలో పెట్టుకుని రోటరీ క్లబ్ కు ఇప్పటి వరకు బిల్ గేట్స్ 500 crores ఇవ్వడం జరిగింది. పల్స్ పోలియోను ప్రపంచ వ్యాప్తంగా నిర్మూలించడం జరిగింది. కేవలం 3 దేశాల్లో మాత్రమే ఉంది. 41 సభ్యులతో ఉన్నటువంటి రోటరీ క్లబ్ ని మీ చేత వల్ల 57 మందికి పెంచగలిగాము. ఇది మా యొక్క అచీవ్మెంట్. అలాగే లేడీకి లేచిందే పదవు అన్నట్లుగా సభ్యులందరికీ కూడా ఐడెంటిటీ కార్డ్స్ చేయించి పంచగలిగాం. అలాగే వైద్యులు చార్టెడ్ అకౌంటెంట్స్ మరింత సామాజికంగా సేవలు అందించాలి అన్న ఉద్దేశంతో వారిని ఉచిత రీతిగా సత్కరించి వారిని స్ఫూర్తి నింపి ముందుకు సమాజానికి అందించగలిగాం. పట్టణంలో దొంగల బిడ్డ లేకుండా నిరంతరం పహారా కాస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన బ్లూ కోడ్ టీమును అభినందించే నేపథ్యంలో బ్లూ కోడ్ టీమ్ని అభినందిస్తూ వారికి చక్కటి సత్కార సభలు ఏర్పాటు చేశారు. నిరంతరం పట్టణం సిసి కెమెరాల నిఘాలో ఉండాలని, దొంగతనాలను అరికట్టాలన్న నేపథ్యంలో పోలీస్ శాఖ వారికి రోటరీ క్లబ్ పక్షాన దాదాపు 100,000 రూపాయలు విలువ చేసే సిసి కెమెరాలను కూడా అందించగలిగారు. ప్రతిటూరు మరియు యదగుట్ల రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ దరఖాస్తుల కొరత ఉండటంతో వారి అభ్యర్థన మేరకు రోటరీ పెనిట రైల్వే రిజర్వేషన్ ఫార్మ్స్ ప్రింట్ చేసి ఇటు ఎర్రగుట్ట రైల్వే స్టేషన్కి 5,000 ఫార్మ్స్ని, ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్కి 5,000 రిజర్వ్ ఫార్మ్స్ని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.